నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరికొండ జ్వాలాముఖి అమ్మవారి ఆలయ అర్చకుల నివాసంలో గత రాత్రి దుండగులు చోరీకి పాల్పడినట్లు అర్చకులు కృష్ణస్వామి తెలిపారు. సుమారు అమ్మవారి నగలతో పాటు 2 లక్షల రూపాయలకు పైగా నగదు అపహరించుకెళ్లినట్లు చెప్పారు. ఆలయంలో నిద్రిస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి జొరబడి దొంగతనం చేసినట్లు చెబుతున్నారు. తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్3 న్యూస్ ప్రతినిధి చోరీ జరిగిన తీరును అర్చకులు కృష్ణస్వామిని అడిగి తెలుసుకున్నారు. నమస్తే, వెల్కమ్ టు ఎన్3 న్యూస్. వరిగొండ జ్వాలాముఖి ఆలయంలో భద్రత కరువైందా అంటే అవుననే చెప్తున్నది. రాత్రి జరిగినటువంటి సంఘటన, ఆలయంలో అర్చకులుగా ఉన్నటువంటి కృష్ణస్వామి గృహంలో గత రాత్రి చోరీ జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మనకి ఇవ్వడానికి ఆలయ అర్చకులు కృష్ణ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? రాత్రి 9:30 దాకా మేము ఇక్కడ ఉన్నామమ్మా. అమ్మ రాత్రి 10:00 వెళ్ళి పనుకున్నారు అక్కడ ఆఫీస్ రూమ్లో. తెల్లవారుజామున 4:30 వచ్చి చూసేటప్పటికి ఇల్లంతా గందరగోళంగా, ఎవరో దొంగతనం చేసుకుని కొద్దిగా డబ్బు బంగారం అవి తీసుకెళ్లారు. ఎంత అమౌంట్ పోయిందా? ఇంచుమించు ఒక 2-2.5 లక్షల దాకా ఉంటుంది. అంటే స్కూల్ ఫీజు కట్టాలని నిన్న ఒక 4 రోజుల క్రితం ఒక 80,000 తీసుకొచ్చుకున్నాను వీరాళ్ళ దగ్గర. ఇంకా అమ్మలు దాచిపెట్టుకుంది అవి. బంగారం కానీ వెండి వస్తువులు లాంటివి దొంగతనం జరిగినట్టు? బంగారం పోయింది, వెండి సామాన్లు అయితే తాకలేదు. అమ్మవారికి సంబంధించిన కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకొని ఉన్నాను. గుడికి సంబంధించిన మీ దగ్గర ఉంటాయి వస్తువులు? అంటే ఉండటం అంటే అభిక్కన తీసుకొచ్చినప్పుడు అవి అక్కడ పెడుతూ ఉంటాం కదా. అంటే ఒకసారి కాబట్టి కొద్దిగా గుళ్ళో కొద్దిగా ఇట్లా అంటే సేఫ్ సైడ్ కానీ అట్లా పెట్టుకుంటూ ఉంటాను. అమ్మవారికి ఉత్సవాలు జరిగాయి ఆ సమయంలో మీకు అనుమానాస్పదంగా కానీ ఇలా తెలియని వ్యక్తులు తిరగడం కానీ ఏమైనా జరిగిందా? అంటే పర్టికులర్ గా చెప్పాలంటే ఉత్సవాలు జరిగేటప్పుడు పలానా మీరా నేనా అనే అంత అబ్జర్వేషన్ చేస్తే అంత ఉండదు. అది కాక మేము గుళ్ళో చూసుకోవడం అదే సరిపోతుంది కానీ పలానా వ్యక్తులు అని మనం ఇట్లా చెప్పలేం కదా. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు లాంటి భద్రత ఏమి ఏర్పాటు చేయలేదు? ఆలయానికి సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంటి దగ్గర మాత్రం లేవు. కాంపౌండ్ వాళ్ళు ఉన్న ఓపెన్ ప్లేస్ కదా, వచ్చేవాడికి ఎన్నో మార్గాలు ఉంటాయి కదా. ఎప్పుడు ఇలాంటి మనం చూడ 40 ఏళ్ళలో ఎప్పుడు జరగలేదు ఇలాంటిది ఆలయంలో కానీ ఇంటిలో కానీ? ఆలయం దగ్గర జరిగే కానీ ఇంటి దగ్గర జరగడం ఇదే. ఆలయంలో మీరు అర్చకులుగా ఉన్నారు? ఇక్కడ ఉన్నాను 1994 మే 5 నుంచి. ఎప్పుడు జరగలేదు? గుడి దగ్గర జరిగింది, ఇంటి దగ్గర మాత్రం జరగదు. అదండి, జ్వాలాముఖి ఆలయంలో గత రాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం అర్చకులుగా ఉన్నటువంటి కృష్ణస్వామి గృహంలోకి చొరబడి బంగారం మరియు నగదును చోరీ చేసినట్లు ఆయన చెప్తూ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం గంగోత్సవం, 23వ తేదీ ఆదివారం రథోత్సవం, జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.